శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతం. రవి యొక్క గమనం తులారాశిలో ఒక నెల రోజుల కాలం ఉంటుంది. ఇది మనం 17వ తారీఖు నుండి తీసుకున్న తర్వాత సుమారు వచ్చే నెల 17వ తారీఖు వరకు మనకు అనిపిస్తుంది గమనం అనమాట. ఎప్పుడైతే రవి తులారాశిలో ఉన్నంత కాలం ఏంటంటే నీచ స్థితిలో ఉంటాడు కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా బలహీనపరుస్తాడు. ఎవరిని పెడతాడు ఆరోగ్య విషయంలో బలహీనపరుస్తారు అంటే రవి అనే గ్రహం ద్వారా రాజ్యోగం పొందే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కొంత బలహీనపరుస్తారు. అంటే రవి వల్ల యోగం పొందేవాడు చాలామంది ఉంటారు. రవి అనే గ్రహం వల్ల స్టేటస్ ఇచ్చేవాడు కాబట్టి కొన్ని కొన్ని లగ్నాలకి అయితే రవి సర్వస్వంగా ఉంటాయి. చూడండి, కొన్ని లగ్నానికి తులా లగ్నానికి తీసుకున్నారు అనుకోండి, శని విపరీత రాజయోగం ఇచ్చేవాడు. అలాగే రవి కూడా ఉచ్చ స్థితిలో ఉంటే రాజయోగం ఇస్తుంటాడు. సో ఈ కొన్ని లగ్నాలు అంటే ఇక్కడ మేష లగ్నం వృషభ లగ్నానికి కాకుండా మేషానికి మీనానికి, అదేవిధంగా కర్కాటకానికి సింహానికి, అదేవిధంగా వృషికానికి ధనులగ్నానికి, ఈ 6 లగ్నాలకి రవి ఎలా చూసుకున్నా సరే ఎంతో కొంత యోగాన్ని ఇస్తారు. ఉదాహరణకు మేష లగ్నం తీసుకున్నాం, మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం పంచమ స్థానం. అటువంటి పంచమ స్థానం అంటే మేష లగ్నం వాళ్ళకి అంటే పంచమ స్థానం బలహీనపడిపోతుంది, అంటే సంతానం వాళ్ళకి కొంత ఇబ్బంది కలుగుతుంది. అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చేది సంతానం స్థానం పంచమ స్థానం కంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో, అటువంటి రవి నీచలు ఉన్నప్పుడు ఎవరైతే మేష లగ్నంలో పుట్టారో వాళ్ళ పిల్లల మీద కొంత ప్రభావం చూపిస్తుంది. దానివల్ల మనోవేదన కలిగే అవకాశం ఉంటుంది. అదే మీనం తీసుకున్నాం అనమాట, మీనముడు 6వ స్థానం అయింది రవి. ఎప్పుడైతే వాడు బలహీనడు ఆరోగ్య స్థానం అయిపోయింది వాడికి, అంటే ఆరోగ్యం మీద చూపిస్తుంది. రవి దేని డిపార్ట్మెంట్కి హెడ్ అంటే బొడ్డు నుండి తల వరకు మధ్య భాగానికి హెడ్ అంట. అంటే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు అంటే ఆ వ్యక్తి ఎవరైతే మీన లగ్నంలో ఉన్నారో, రవి ఎప్పుడైతే నీచంలో వచ్చి ఉన్నాడో, మీన లగ్నానికి 8వ స్థానం కూడా అయి ఉంటాడు కాబట్టి ఆరోగ్యం మీద చూసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం, ఇండైజెషన్ ప్రాబ్లం రావడం, కళ్ళకి చెవులకి ముక్కుకి ముందుకు సంబంధించిన పళ్ళకి సంబంధించిన సమస్యలు రావడం, దీనివల్ల బాధపడడం ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మనం తీసుకున్న కర్కాటకాన్ని తీసుకుంటే సెకండ్ హౌస్ అధిపతి, 2 ఇంటికి అధిపతి వాడు, అంటే ధన కుటుంబ వాక్ విద్యాస్థానానికి అధిపతి. ధనంలో ఎప్పుడో నష్టం జరగడం, విద్య చదివి చదువుకి ఇంప్లిమెంట్ చేసే చోట ఇబ్బంది పడడం, కుటుంబపరంగా అందరం మధ్య కలహాలు తీసుకురావడం వాక్, అంటే మన మాట విలువ లేకుండా బలహీనపడిపోవడం. అంతవరకు ఈ గొప్పగా పెద్ద మనిషిగా చెప్పే విషయాన్ని ఈయనేం పెద్ద మనిషి అయ్యా చెప్పేది అంత అబద్ధం చెప్తున్నాడు అంటే చూడండి ఎలా ఉంటుంది. ఇటువంటి ఇబ్బంది కలిగించడం ఇవన్నీ కూడా మన కర్కాట లగ్నానికి చేస్తాడు. ఎందుకంటే యోగించేవాడు 2వ స్థానంలో వాడు బలహీనపడ్డం అన్నాడు. అదే సింహలగ్నం తీసుకోండి, సింహలగ్నం శరీర భావం, వాడు ఏం పని చేసినా బర్నింగ్ ఇష్యూ లాగా ఇదేంటి ప్రభావం, ఏం పట్టుకున్నా బలహీనం ఉంది ఏంటని అనుకుంటాం. దానికి కారణం ఏంటంటే వాడు లగ్నాధిపతి కాబట్టి. అదే వృషికం తీసుకోండి, వృషికాన్ని తీసుకుంటూ వృషికాన్ని తీసుకునేసరికి దానికి ఏమైంది, ఖచ్చితంగా చూసుకుంటూ రాజ్యాధిపతి. ప్రొఫెషనల్ ప్లేస్లో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. రాజ్యాధిపతి బలహీనపడిపోతే రాజ్యం అంటే ఉద్యోగం చేసే ప్రదేశం, బలహీనపడిపోతే ఉద్యోగ స్థానంలో ఏదో ఒక మానసికంగా శరీరంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అదే ధనువు లగ్నం తీసుకుంటే భాగ్యం, నీకు రావాల్సిన 9 విధ భాగ్యాలు ఏదో భాగ్యం ఆగుతాడట. అప్పటివరకు వస్తుందనుకుంది అంటారు, ఎందుకో ఈ సంతకం పెడితే ఈ ఫైల్ శాంక్షన్ లెటర్ వచ్చేస్తుందంటే ఏముంది ఒక సంతకం పెడితే అయిపోతుందంటారు. ఆ బ్యాంకులో డబ్బులు ఉన్నాయని చాలామంది అనుకుంటారు, శాంక్షన్ లెటర్ అయితే మనం వెంటనే వస్తుంది వెంటనే ఇల్లు కట్టుకోవచ్చని అంటారు. ఆ లెటర్ రావడం 4 రోజులు పెట్టేస్తున్నాడు. అందుకే ఆ భాగ్యం అక్కడ ఇల్లు కొనుకుంటే ఇంకేమో భాగ్యం డబ్బులు వచ్చేస్తే ఇంకేమో ఇల్లు కొనుకున్నట్టే కదా. సో ఈ విధంగా రవి నీచం ఉండడం వల్ల ఈ లగ్నాల వారికి ఈ రకమైన ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అంచేత ఈ 6 లగ్నాల వాళ్ళు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే చక్కగా సూర్య ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి, దానివల్ల సూర్య మంత్రాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి, సూర్యోపాసన చేయడానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల ఏంటంటే ఆరోగ్యం దగ్గర ఐశ్వర్యం దగ్గర స్టేటస్ బలహీనపడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది వచ్చే నెల 17-18 తారీఖు వరకు ఈ సమస్య ఉంది కాబట్టి ఈ 4 రోజులు ఈ విధంగా చేసుకోవడం ప్రయత్నం చేయండి. వచ్చే నెల అంటే నవంబర్ 18 వరకు ఉంది కాబట్టి ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతం.